ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ సుందర్ని నువ్వైనా నేనైనా ఎలా చూసుకున్నావు? ఆ దొంగ మహంతి ఇప్పుడు కడుపుతో ఉందంట తెలుసా? ఆ విషయం మాకు కూడా తెలుసు సావిత్రమ్మ. దానికి ఎందుకంత కంగారు పడుతున్నావు? సుందరి కడుపుతో ఉందంటే నీకున్న ఆవేశానికి దాన్ని చంపేస్తావేమో అనుకుంటుంటే నువ్వేంటి బంగారయ్యా? తెలుసని చాలా చిన్నగా చెప్పేస్తున్నావు. అసలు ఇలాంటి పని చేస్తుందని కళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకు పెద్దమ్మా సుందరిని తిడతావు? తిట్టడం కాదు, అది చేసిన పనికి చంపి పాత్ర పెట్టాలి దాన్ని, తెలుసా? నువ్వనుకున్నట్టు సుందరి ఏ తప్పు చెయ్యలేదు. తప్పు చెయ్యలేదు అంటావేంటి దివ్యా? అది కడుపేసుకుని ఊరంతా తిరుగుతుంటుంటేను. సుందరి గురించి నువ్వింకేం మాట్లాడకు. మాట్లాడద్దంటావేంటి బంగారయ్యా? నీ కడుపును పుట్టిన బిడ్డ గురించి నీకింకొకళ్ళు చెప్పాలా సావిత్రమ్మ? నీ కూతురు ఏంటో నీకు తెలీదా? ఏదేదో సుందరి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సుందరి కడుపుతో ఉన్న మాట నిజమా కాదా? నిజమే. మరి తప్పు చేయలేదంటావేంటి బంగారయ్యా? ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను సావిత్రమ్మ, సుందరి ఏ తప్పు చేయలేదు. అదేలా సాధ్యం? కడుపుతో ఉందంటున్నావు, తప్పు చేయలేదు అంటున్నావు. సుందరి క్యారెక్టర్ బంగారం లాంటిది. సుందరిని అనుమానిస్తే కళ్ళు పోతాయి సావిత్రమ్మ. సీతాదేవి ఎంత పవిత్రురాలో మన సుందరి కూడా అంతే పవిత్రురాలు సావిత్రమ్మ. మచ్చలేని మనిషిని పట్టుకుని నువ్వు తల్లివై ఉండి అన్నేసి మాట్లాంటావా? సుందరి చేసిన త్యాగం గురించి నీకు తెలిస్తే నీ కూతురు ఎంత గొప్పదో నీకు అర్థమవ్వాలి. ఆ అను ఎట్టి పరిస్థితుల్లో ఇక తల్లి అవ్వదు అంటే ఆ అను కార్తీకుల పిండాన్ని తన గర్భాశయంలో మోస్తున్న దేవతమ్మ సుందరి. తోటి ఆడది అనుకు బిడ్డను కనివ్వాలని ఒకే ఒక్క ఆలోచనతోనే సుందరి ఈ సాహసానికి దిగింది తెలుసా? సరోగసి ద్వారా బిడ్డని కనేది నేనే అన్న విషయం అను మేడంకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. అలాంటి వరాన్ని ఇవ్వగలిగుండి అది అను మేడంకి ఇవ్వకుండా నేనుండలేను పిన్ని. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను బాబాయ్. మీరు సంతకం చేయండి, ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. చూడు సావిత్రమ్మ, సుందరి ఎప్పటికీ తప్పు చేయదు. అక్కడ పక్కన అను ఉండటం చేత నీకు అసలు విషయం చెప్పలేకపోయింది అంతే. అయ్యో, ఎంత తప్పుగా ఆలోచించాను. నా పేగు తెంచుకుని పుట్టిన నా కన్న కూతురు మనసేంటో తెలుసుకోలేకపోయాను. నేను ఎంత తప్పు చేశాను భగవంతుడా. అయ్యో అయ్యో పెద్దమ్మా, దీంట్లో మీ తప్పేం లేదు. ఆ పరిస్థితుల్లో మీరే కాదు ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఏడవకు పెద్దమ్మా. నేను నా కూతురు గురించి తప్పుడుగా ఆలోచించాను. నేను నా సుందరి దగ్గరికి వెళ్తాను బంగారయ్యా. ఇంకెప్పుడు సుందరిని తప్పుగా చూడడం కానీ అర్థం చేసుకోవడం కానీ చెయ్యను. నేను వెళ్ళొస్తాను బంగారయ్యా. సూర్యుడు రాకముందు చీకటిగా ఉంటుంది. మనసులో ఉండే చీకటిని మాయం చేయాలంటే మనసుని ప్రశాంతంగా ఉంచాలి. కాసేపు లలిత సహస్రనామం చదువుకుంటేనన్నా మనసు ప్రశాంతంగా ఉంటుందేమో. ఆగు. ఏంటి మేడం, ఏమైంది? నీకు పూజ గదిలోకి వెళ్ళే అర్హత లేదు. అర్హత లేదా? దీనికి మేడం నేను చెప్తున్నాను విను, రీజన్స్ అడగకు. ప్రశాంతంగా లేని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం దేవుణ్ణి ధ్యానించడం
తప్పా మేడం, నువ్వు ధ్యానించడం తప్పు. నేనేం చేశాను మేడం? పూజ గది అనేది ఎంతో పవిత్రమైనది. ఆ పవిత్రమైన మందిరంలోకి ఒక అపవిత్రురాలు వెళ్ళకూడదు అని చెప్తున్నాను. నేను అపవిత్రురాలనా? ఎలా అవుతాను? మీరు తప్పుగా మాట్లాడుతున్నారు సుందరి. అవును మేడం, దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అని అనండి, కారణం అడుగుతాను. అపవిత్రురాలననే అబద్ధాన్ని నా మీద వేయాలని చూడకండి. నువ్వు నీ నటన నా ముందు మాత్రమే ప్రదర్శించు, దేవుడి ఎదుట కూడా ప్రదర్శించాలని చూడకు సుందరి. ఈ టాపిక్ ఇంతటితో ఆపేసి ముందు నీక్కడి నుంచి వెళ్ళు. మేడం, మీరిప్పటి వరకు నన్నేమన్నా భరించాను, ఎంత అవమానించినా సహించాను, కానీ దైవ సన్నిధిలోకి వెళ్ళే నన్ను మీ మాటలతో నా మనసుని ముక్కలు చేస్తున్నారు. నేను 2 నిమిషాలు లలిత సహస్రనామం చదువుకుంటాను మేడం. నీకు వివరించి చెప్పకూడదు అనుకున్నాను, వివరించందే నువ్వు ఇక్కడి నుంచి కదిలేలా లేవు. నీ భర్త శ్యామ్ దుబాయ్ వెళ్ళిపోయి ఇన్ని నెలలయ్యాక నీకిప్పుడు కడుపు వచ్చిందంటే నువ్వు పవిత్రురాలివా? ఎలా అవుతావు? అయ్యో మేడం, మీ బాధంతా నేను ప్రెగ్నెంట్ అని మీకు తెలియడం వల్లే కదా. నా కడుపులో పెరుగుతున్నది మీ బిడ్డే మేడం. నేను అడిగిన ఒక్క మాటకే నీ నోట మాట ఆగిపోయినట్టుంది. మేడం, నేనెలాంటి తప్పు చేయలేదు మేడం. చాలే, ఆపు. దేవుడి గుళ్ళో నువ్వే కదా నాతో గర్భవతిని మేడం అని చెప్పింది. చెప్పాను మేడం, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను గర్భవతినే మేడం. ఈ గర్భానికి కారణం నీ భర్త శ్యామ్ అని ఆ దేవుడి మీద ప్రమాణం చేయి. చెప్పు, ఏ స్త్రీ అయినా నెల తప్పిన దగ్గర నుండి తన సంతోషాన్ని 10 మందితో పంచుకుంటుంది. దానికి కారణమైన ఆ భర్తను దేవుడి కంటే ఎక్కువగా పూజిస్తుంది. మరి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి ఆ శ్యామ్ అని ఎందుకు చెప్పలేవు? నేను చెప్పలేను. నా కడుపులో పెరిగే బిడ్డ గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు, మీకు దండం పెడతాను మేడం. అవసరమైతే ఆ దేవుడికి దూరంగా ఉండైనా మనసులో దండం పెట్టుకుంటానేమో, కానీ నా కడుపులో పెరుగుతున్న పాప గురించి ఇంకేం మాట్లాడకండి. ఆ దేవుడికి దూరంగా ఉండైనా మనసులో దండం పెట్టుకుంటానేమో, కానీ నా కడుపులో పెరుగుతున్న పాప గురించి ఇంకేం మాట్లాడకండి. చిచ్చి, తప్పుడు సంబంధాలతో వచ్చి ఇలాంటి కడుపుల్ని మొయ్యడం కంటే తీపిచ్చుకోవడం మంచిది. చీపో అని తిట్టేసి వెళ్ళిపోయిన ఆవిడివి, చీకటి పడగానే మళ్ళీ ఇటొచ్చారేంటి? ఇక్కడ నా కూతురు ఎంత త్యాగానికి సిద్ధపడిందో తెలిసి వచ్చేశాను. తిట్టాల్సింది నా కూతుర్ని కాదని ఇంకొకరిని అని తెలుసుకున్నాను కాబట్టే వచ్చేశాను. ఇంకొకరిని అంటే? మీరెక్కడికో వెళ్ళబోతున్నారు, ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా? మీరు వెళ్ళరండి. ఆగండి, మర్చిపోయాను, అసలు మీకు మాట ఎప్పుడొచ్చింది? అసలు
నేనెందుకు కంగారు పడాలి? మనం ఏం తప్పు చేస్తున్నామని. అది ఎప్పుడు రావాలనో అప్పుడే వచ్చేసింది. అంటే? అంటే ఏముంది, ఈ మాటలొచ్చి నాకు చాలా కాలమైంది. మీకు మాట ఎప్పుడో వచ్చి కూడా ఇంతకాలం మాట రానట్టుగానే నటిస్తున్నారన్నమాట. అమ్మా, ఒక్కొక్కసారి మాట మారణాయుధంలా పనిచేస్తుంటుంది. మాట తూటా కంటే గొప్పగా పేలుతుంది. మాటలొస్తున్నాయి కదా అని ప్రతిదానికి స్పందించామే అనుకో, మనుషుల మధ్య యుద్ధం మొదలవుతుంది. మీతో మాటలు పడుతూ మాటలొచ్చిన నా కూతురే మౌనంగా ఉంటున్నప్పుడు నేనెందుకు మాట్లాడాలా అని సైలెంట్ అయిపోయాను.